నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని సిపిఐ ఎంఎల్ నాయకులు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ పెంపుదల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాకు ముందు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి స్వామి మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నీటిని ప్రైవేటు పరం చేసి పరిపాలన కూడా ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నారని విమర్శించారు. రైలు విమానాశ్రయాలు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నందుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. పబ్లిక్ రంగ సంస్థలను కారుచౌకగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని అన్నారు. దేశంలో మతాల మధ్య బీజేపీ చిచ్చుపెట్టి బీజేపీ రాజ్యాన్ని ఏలాలనుకుంటుందని అన్నారు. ప్రజా సమస్యల పట్టని బీజేపీ ప్రభుత్వ పాలన అంతమొందించే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఎస్ లలిత కుమారి, సాయి, కత్తి పేరయ్య, పి కోటేశ్వరరావు, వేజెండ్ల రాము, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి శాంతకుమారి, ఓపీడీఆర్ నాయకులు సుబ్బారావు, ప్రజాతంత్ర మేధావుల వేదిక కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను ఆస్తుల అమ్మకాన్ని నిలుపుదల చేయాలి. మోడీ దేశ ఆస్తుల అమ్మకాన్ని ప్రతిఘటించాలి. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను నిలుపుదల చేయాలి. మోడీ దేశ ఆస్తుల అమ్మకాన్ని నిలుపుదల చేయాలి. మోడీ దేశ ఆస్తుల అమ్మకాన్ని దేశీయ ఆస్తుల అమ్మకాన్ని అమ్మకాన్ని నిలుపుదల చేయాలి. సిపిఐ తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను అందువేయడాన్ని ప్రతిఘటించాలి. మోడీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అందువేయడాన్ని ప్రతిఘటించాలి. మోడీ దేశ ఆస్తుల అమ్మకాన్ని ప్రతిఘటించాలి. మోడీ దేశ ఆస్తుల అమ్మకాన్ని తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను నాగిరెడ్డి గారికి తెలియదేమో 2070 తాకట్టు పెట్టదని చెప్పాడు. కానీ ఈనాడు తాకట్టు తాకట్టు వల్ల తాకట్టు కదా అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్యే వస్తుంది ప్రయోగం చేశారు. మోహన్ రెడ్డి చెప్పేస్తుంది మోహన్ రెడ్డి కొంత ఉపయోగించుకొని ఒక రైల్వే స్టేషన్ వేల కోట్ల ఆదాయిస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు రుణ పరపతి కల్పించింది. సుమారు 300 బ్యాంకు డిపాజిట్ అయ్యి ప్రైవేట్ వ్యక్తి చేకూరినప్పుడు అదే వరకు ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ సమస్యలు అప్పించే సమస్య అధికారులు తీసుకొచ్చారు. డబ్బుతోటి ఆ డబ్బులంతా కూడా తీసుకుంటా కార్పొరేట్ చేయాలి. రోడ్ల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నిలుపుదల చేయాలి. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ప్రతిఘటించాలి. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మవేసి మోడీ ప్రణాళికను తగ్గించాలి. సిపిఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ. ఈ రోజున మోడీ అధికారులు వచ్చిన తర్వాత ఈ నెల 19 ఫిబ్రవరి తేదీన పార్లమెంట్లో ప్రసంగం చేస్తూ ప్రభుత్వ వ్యాపారం చేయదు, పరిపాలన చేస్తుంది అని చెప్పి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి సిద్ధం చేశాడు. భారతదేశం నుండి 13 రంగాల ఆస్తుల్ని 6 లక్షల కోట్ల రూపాయలకి తాగ భారతదేశంలో బజార్లో వ్యాపారం చేస్తూ ఎవరైనా వచ్చి ఈ సంస్థలు కొనుగోలు చేయండి, మా కొంత ధనం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పైగా అంతటితో ఆకుండా సుమారు 110 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేట్టుగా కొన్ని ఇంకా కార్పొరేట్ సంస్థలు ఏమున్నాయని చెప్పేసి కార్పొరేట్ ఆస్తులు ఏమున్నాయని చెప్పేసి లెక్కలు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాలకులు అందరూ కలిసి భారతదేశ సంపదలో 75 లక్షల కోట్ల డాలర్లు ఆస్తులున్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలా, కార్పొరేట్ శక్తులకి విదేశ సామ్రాజ్యవద్ద శక్తులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకాలు రూపొందిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం చర్య, ఇది ప్రజా వ్యతిరేకం చర్య. ఎందుకంటే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు కానీ ఏ ప్రభుత్వ ఆస్తులు ఒక్క పైసా కూడా సృష్టించలా. ఇది ప్రజల సంపద, ఇది ప్రజలు
అనేక రోజులు అనేక సంవత్సరాలుగా కష్టపడి తన ఉత్పత్తి సేవల ద్వారా ఉత్పత్తి ద్వారా శ్రమ ద్వారా ఈ సంపదలు సృష్టించారు ఇలాంటి సంపదల్ని దేశ ప్రజలకి ప్రజా ప్రజలకు భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యకి వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మేము రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక రూప ఉద్యమ రూపాన్ని తీసుకోబోతున్నాం ఉదాహరణకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది సుమారు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తుల్ని 32,000 కోట్లకి అమ్మడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయని చెప్పేసి ఇలాంటి చర్యలు ఖండిస్తూ మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పి ఇలాంటి చర్యలు వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మేము కోరుతున్నాం ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ కార్పొరేట్ మోదీ ఆదాని అనుచరుడైన మోదీ అనుచరుడైన ఆదానికి అంబానీకి మొత్తం సామ్రాజ్యవాద కంపెనీలకి విమానాశ్రయాలు నౌకాశ్రయాలు మొత్తం రైల్వే విద్యుత్ మొత్తాన్ని అమ్మకానికి పెట్టాడు ఒకటి రైల్వేని 152,000 కోట్లకి విమానయానాలని 160,000 కోట్లకి ఈ విధంగా ఆస్తులన్నిటిని ప్రభుత్వ ఆస్తులన్నిటిని ప్రజల ఆస్తులన్నిటిని ప్రజల శ్రమతోటి నిర్మించుకున్న ఆస్తులన్నిటిని అమ్మకానికి పెట్టిన మోదీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తూ అలానే పెంచిన విద్యుత్తు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎంఎల్ పార్టీ ఆధ్వర్యాన మొత్తం కలెక్టర్ ఆఫీస్ నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చి నిరసన ర్యాలీ చేసి అనంతరం ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొత్తం ఈ విధానాలకి మోదీ చర్యలకి మోదీ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరం ప్రతిఘటించాల్సిందిగా పిలుపునిస్తుంది సిపిఎంఎల్ పార్టీ